ఆంటీ సత్య లాన్లో ఉంది రామ్. వచ్చినప్పటి నుంచి తన అదోలో ఉంది. నువ్వే కరెక్ట్ రామ్. గేమ్ ఆడాలంటే గ్రౌండ్లో ఉండాలనుకున్నాను. వేసే బాల్, కొట్టే షాట్ అన్నీ బయట డిసైడ్ చేస్తుంటే ఐ బికేమ్ హెల్ప్లెస్. రిలాక్స్ సత్య, సిస్టమ్ గురించి అంతా తెలిసిన నువ్వే ఇలా డల్ అయిపోతే ఎలా? విల్ ఫైండ్ ఎ వే టు పనిష్ హిమ్. అభిరామ్, సూర్బాబును మాట్లాడుతున్నాను. మనం ఒకసారి కలుద్దాం, మా వాళ్ళు వచ్చారు చూడు. మీరు కేకే కుమార్ పిఏ కదా? అవును. ఇప్పుడు సూర్యబాబు దగ్గర పనిచేస్తున్నాడు, ఆయన పంపిస్తేనే మనల్ని కలవడానికి వచ్చాడు. జనజాగృ స్వచ్ఛంద సంస్థ ద్వారా జనం కోసం మీరు చేసిన పనులన్నీ సూర్యబాబు గారికి నచ్చాయి. మీతో ఒకసారి పర్సనల్గా మీట్ అవ్వాలనుకుంటున్నారు. నమస్కారం. నమస్తే. అభి రా, రాష్ట్ర భవిష్యత్తును మార్చేద్దాం. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూడు కూటములు పోటీ చేస్తున్నాయి. ఫస్ట్ టైం పార్టీ పెట్టి పోటీ చేస్తున్న చిన్నబ్బి పార్టీ, మహాసేనకు మద్దతు పలుకుతున్న స్టార్ హీరో ఆయుష్మాన్, స్టార్ హీరోయిన్ పారిజాత ఒకవైపు, ప్రతిపక్ష నేత సూరిబాబు జనపక్షంకు మద్దతు పలుకుతున్న ప్రముఖ సామాజికవేత్త జన జాగృతి అభిరామ్, మాజీ సిబిఐ అధికారిని సత్య ఇంకోవైపు, దశాబ్దాల అనుభవంతో రాటుదేలిన నేషనల్ పార్టీకి మద్దతుగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే వి లక్ష్మీ రాజ్యం మరోవైపు, ఈ యుద్ధ వాతావరణంలో ఏ పార్టీ ప్రజల మద్దతును పొందబోతోంది? అసలు ఈ పార్టీల విధి విధానాలు ఏంటి? వ్యూహ రచన ఎలా ఉండబోతోంది? నేను చింకి పాతా చూశాను, చికెన్ బిర్యానీ చూశాను. నా అభిమాన సంఘాలన్నిటికీ మా భావన ముఖ్యమంత్రిని చేయమని పిలుపునిస్తున్నాను. నా లక్ష్యమే మీ లక్ష్యంగా పనిచేయండి. చిన్నబ్బిని ముఖ్యమంత్రిగా చేయడానికి అవసరమైతే మీ రక్తాన్ని ధారపోయండి. మీ ఆయుష్మాన్. ఇప్పటి వరకు ఓ పైతికాన్ని సీఎంగా చూశాం, అంతకు ముందు ఒక లుచ్చాగాన్ని సీఎంగా చూశాం. ఇంకా ఎన్నాళ్ళు ఈ ఫాల్తు వాళ్ళు? మా అన్న పవర్కి వస్తారో, వీళ్ళందరినీ రోడ్లో లాగి పడేస్తాడు. నేను ముఖ్యమంత్రి కావటమే నా లక్ష్యం. నన్ను ముఖ్యమంత్రి చేయడానికే నా క్యాండిడేట్స్ అందరూ పనిచేస్తున్నారు. వచ్చే 50 సంవత్సరాలు ఆ కుర్చీ నాదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు నేను చేసిన అభివృద్ధి ఏంటో మీకు తెలుసు. నేను వేసిన రోడ్లు, ఫ్లైఓవర్ల మీదే మీరంతా ఇప్పటికీ తిరుగుతున్నారు. ఆ తర్వాత జరిగిన దోపిడీ, అవినీతి గురించి మీ అందరికీ తెలిసిందే. అభివృద్ధి అనేది మా ద్వారానే జరుగుతుంది. మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మాతో కలిసి నడవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీ విల్ గో ఫార్వర్డ్ లైక్ దిస్. ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసమే పనిచేయాలి, కానీ స్వలాభం కోసం కాదు. మన ఈ జనపక్షం అలానే పనిచేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గతంలో సూరిబాబు గారు రాష్ట్రం కోసం చాలా కష్టపడ్డారు. ఇలానే మరింత కష్టపడి రాష్ట్రాన్ని సరైన దారిలో నడిపిస్తారని ఆశిస్తున్నాను. అందుకోసం నా మద్దతును సూరిబాబు గారికి ప్రకటిస్తున్నాను. అవినీతి ఓవైపు, అసమర్థత ఓవైపు, అభివృద్ధి మరోవైపు. నేను కోరుకునేది అభివృద్ధినే, మరి మీరు దేన్ని కోరుకుంటున్నారు? సబ్ మిత్రం కో నమస్కార్. హమ్ కింగ్ మేకర్స్ హై, దూసరే సబ్ మీల్ మేకర్స్ హై. మీల్ మేకర్స్ సే కర్రీ బంతి హై, ఔర్ కింగ్ మేకర్స్ సే కంట్రీ బంతి హై. మీరు ఓటు మాకు గుద్దండి, హమ్ కర్కే దిఖాయంగే. ఇప్పుడు పురాణా సీఎం కి దూసరీ బీవి లక్ష్మీజీ మాకు దొరికింది. అబ్ లక్ష్మీజీ బాత్ కరెంగే. ఆయన బతుకున్నట్టయితే నేనే సీఎం అయ్యేదాన్ని. ఆయన నన్ను సీఎంగా చూడాలని ఎంత ఆశపడ్డాడో. ఆయన బతుకుండగానే వీళ్ళందరూ కలిసి ఎంత క్షోభ పెట్టారు. రోజు అదే చెప్పుకొని రాత్రంతా బాధపడేవారు. అందరూ కలిసి ఆయన్ని అన్యాయంగా చంపేశారు. ఆయన ఆఖరి కోరిక నన్ను సీఎంగా చూడాలనే. ఆయన లేకపోయినా ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చాడులే, మీరంతా ఓట్లేయండి,
నేను సీఎం అవుతా. 30 ఏళ్ల నుంచి అంటున్నా ఇలా వ్యవహారం. ఒకడు పాలిస్తా అంటాడు, ఇంకోడు చక్కెరిస్తా అంటాడు, ఇప్పుడు మూడో వాడు వచ్చాడు చాయ్ పత్తాయిస్తా అంటాడేమో. ఇలా ఎవరికాళ్ళు చెప్పేవాడు తప్ప నాలాగా ఖమ్మంగా చాయ్ పెట్టేవాడు ఉన్నాడా?